Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమరావతిపై సుప్రీంకోర్టుకు అప్పీల్ చేస్తారా? హైకోర్టు తీర్పు అమలు చేస్తారా? ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక అప్పటికే రాజధానిగా ఎంపికై ఓ మోస్తరుగా పనులు కూడా పూర్తి చేసుకున్న అమరావతిని కాదని మూడు రాజధానుల వైపు మొగ్గింది. అయితే దీనిపై అప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న రైతులు హైకోర్టును ఆశ్రయించడంతో సర్కార్ ప్లాన్ బెడిసికొట్టింది. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు జగన్ సర్కార్కు గండంగా మారింది. అలాగని దీనిపై సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు ప్రభుత్వం సాహసించడం లేదు. దీంతో ప్రభుత్వం పరిస్థితి అడకత్తెరలో పోగచక్కలా మారిపోతోంది. అమరావతిలో రాజధాని అభివృద్ధి చేయాల్సిందేనంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు జగన్ సర్కార్కు గండంగా మారిపోయింది. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్న వైసీపీ సర్కార్కు హైకోర్టు ఏకంగా 6 నెలల డెడ్లైన్ పెట్టి మరీ రాజధాని అభివృద్ధి చేయమంటోంది. దీంతో హైకోర్టు తీర్పును అమలు చేసే విషయంలో ప్రభుత్వం తీవ్ర మల్లగుల్లాలు పడుతోంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ 6 నెలల గడువును 60 నెలలకు పెంచాలంటూ ప్రభుత్వం ఇప్పటికే హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. అయితే దీనిపై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోలేదు. ఆలోపే రైతులు అమరావతిలో పనులు కావడం లేదంటూ హైకోర్టును ఆశ్రయించడంతో ప్రభుత్వాన్ని పనుల స్టేటస్ రిపోర్టు కోరింది. అమరావతి రాజధాని అభివృద్ధిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు సాధ్యం కాదంటూ వైసీపీ సర్కార్ను మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు సీఎం జగన్ కూడా స్వయంగా అసెంబ్లీలోనే ఎప్పుడో కుండబద్దలు కొట్టేశారు. పైకి మాత్రం హైకోర్టు తీర్పు అమలుకు నిధులు లేవంటూ అఫిడవిట్ దాఖలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాల్లో జోక్యం చేసుకునే హక్కు హైకోర్టుకి లేదని ఓవైపు అసెంబ్లీలో చెప్పేసిన ప్రభుత్వం పైకి మాత్రం నిధులు లేమి జపం చేస్తోంది. దీంతో హైకోర్టు తీర్పు అమలు జరగడం లేదని భావిస్తున్న రైతులు తిరిగి కేసు వేశారు. అమరావతిపై హైకోర్టు ఇచ్చిన తీర్పు అమలు చేయడం ఇష్టం లేకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయించి ఆ మేరకు ఊరట కోరే అవకాశం ప్రభుత్వానికి ఇప్పుడు ఉంటుంది. హైకోర్టు తీర్పేమీ ఫైనల్ కాదు, కానీ హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు ప్రభుత్వం అసలు ముందుకు రావడం లేదు. హైకోర్టు తీర్పు తరువాత న్యాయ నిపుణులతో పలుమార్లు సంప్రదింపులు జరిపిన ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీలు చేసే విషయమై నెలలు గడుస్తున్నా నిర్ణయం తీసుకోలేదు. అంటే ఇక సుప్రీంను ఆశ్రయించడం లేదని అర్థమైపోయింది. అమరావతిపై హైకోర్టు తీర్పు అమలు విషయంలో వైసీపీ సర్కార్ ఎటూ తేల్చుకోలేకపోతోంది. రైతులకు ఫ్లాట్లు ఇచ్చే విషయంలో కాస్త ముందడుగు వేసిన ప్రభుత్వం ఆలస్యానికి పరిహారం కోరుతూ రైతులు వేసిన పిటిషన్తో తిరిగి ఆత్మరక్షణలో పడింది. నిధుల కొరత కారణంగా మిగతా భవనాల నిర్మాణం విషయంలో దూకుడుగా నిర్ణయాలు తీసుకోలేకపోతోంది. అలాగని వాటిని పూర్తిగా వదిలేసే పరిస్థితి లేదు. దీంతో మొక్కుబడిగా పనులు ప్రారంభించి కాలయాపన చేస్తోంది. దీంతో పరిస్థితిని గమనించిన అక్కడి రైతులు తిరిగి హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు స్టేటస్ రిపోర్ట్ కోరింది. దీంతో ఇప్పుడు 2 నెలల్లో స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంది. మరి ప్రభుత్వం పనులపై దూకుడు పెంచుతుందా లేక ఇప్పటికైనా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.